ఓ ఇవాల చిల్డ్రన్స్ డే కదా హ్యాపీ చిల్డ్రన్స్ డే 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 yes happy children's day happy children's day అందరూ కూడా happy children's day so ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటారు happy children's day ఓకే టీవీ ప్రేక్షకులందరి తరపున హ్యాపీ చిల్డ్రన్స్ డే ఓకే ఏ హ్యాపీ చిల్డ్రన్స్ డే ఇక్కడ అమ్మా టిఫిన్ చేసినావా టిఫిన్ చేయలే నువ్వు ఇదే స్కూలా ఇదే స్కూలా ఆ ఇదే స్కూలా ఇదే స్కూలా బ్రేక్ఫాస్ట్ పెట్టిరా లోపల బ్రేక్ఫాస్ట్ ఆ బ్రేక్ఫాస్ట్ తిన్నలే ఎందుకు తిన్నా తిన్నావా ఏం తిను ఏం పెట్టిరు పులిగోర పులిగోర తిన్నావా సో పులిగోర తిన్నావా సో నిన్న నిన్న ఏం పెట్టిరు నిన్న 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 ఇడ్లీ పెట్టిరా నిన్న స్కూల్ లేదు కదా హాలిడే కదా బాగుందా టిఫిన్ మంచిగుందా మరి పులిగోర మంచిగుందా కారం ఉందా మంచిగుందా అక్క అక్కడ చూడరే అక్కడ చూడరాయ్యా మంచిగా బాగుందా టిఫిన్ ఎట్లుంది బాగుందా వెరీ గుడ్ హ్యాపీ చిల్డ్రన్స్ డే హ్యాపీ yes హ్యాపీ చిల్డ్రన్స్ డే చెప్పను ఒకసారి yes నీ తరపున చెప్పు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పిల్లలందరికీ కూడా హ్యాపీ చిల్డ్రన్స్ డే ఇక్కడ రండి ఒకసారి రండి అందరూ రండి సో ఫాస్ట్ గా రావాలి ఒకసారి చెప్పండి అందరికీ కూడా హ్యాపీ చిల్డ్రన్స్ డే చెప్పండి ఏం చెప్తారు రండి రండి సో ఎట్లా ఉంది సో ఒకసారి చెప్పండి అక్కడ చెప్పండి అందరికీ కూడా తెలంగాణ హ్యాపీ చిల్డ్రన్స్ డే yes and అదే రకంగా ఇంకేం చెప్తారు మీకు అంత బాగుందా స్కూల్లో బ్రేక్ఫాస్ట్ బాగుందా టేస్టీ ఉందా టైం కి పెడుతురా నీట్ ఉందా yes ఓకే దించుతా టెన్షన్ పడకరా భాయ్ సిగ్గుపడుతుండు అప్పుడే ఆ ఓకే yes ఒక్కసారి చెప్పండి ఇక్కడ రండి చెప్తా ఒకసారి కేసీఆర్ తాతకి చెప్పండి టీచర్లను మాకు పెంచండి అని చెప్పండి ఒకసారి టీచర్ని పెంచండి టీచర్లను పెంచండి బెంచులు బెంచులు ఉన్నాయా స్కూల్లో క్లాస్లో ఉన్నాయా బెంచులు ఉన్నాయా yes షూస్ ఉన్నాయా లేవా చెప్పండి అడగండి తాత కేసీఆర్ తాత మాకు స్కూల్లో షూస్ ఇవ్వు యూనిఫామ్లు ఇవ్వు పుస్తకాలు ఇవ్వు థ్యాంక్ యూ తాత అని చెప్పండి ఓకే హ్యాపీ చిల్డ్రన్స్ డే నాన్న బై బాయ్ ఇంకెళ్ళండి క్లాస్లోకి వెళ్ళండి ఓకే బాయ్ yes సో సరదాగా పిల్లలతో సంభాషణ నడిచింది ఎందుకంటే వాళ్ళ చిల్డ్రన్స్ డే అన్న విషయం నేను అసలు మర్చిపోయినా సో తెలంగాణలో ఉన్నటువంటి బుజ్జి బుజ్జి పిల్లలందరూ ఉన్నారు కదా సో వాళ్ళందరికీ కూడా హ్యాపీ చిల్డ్రన్స్ డే అండ్ అదే రకంగా బాలికల పైన అత్యాచారాలు తగ్గించండి ప్లీజ్ అమాయకుల మీద మాత్రం ఇటువంటివన్నీ వద్దు అని చెప్పి నేను చెప్తా ఉన్నా సో వాళ్ళ స్వేచ్ఛను వాళ్ళని కల్పించండి అని చెప్పి మరొక్కసారి మీ అందరు కూడా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా అండ్ ఒకసారి నెక్స్ట్